హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. ఫ్రెండ్స్, నేనైతే ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ స్టోరీ అనేది అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న అల్టిమేట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్టోరీ. ఇది అంటే ఇది ఒక క్రాస్ ఓవర్ స్టోరీ ఫ్రెండ్స్. ఇది మొత్తం 3 ఇష్యూస్ ఉన్నాయి. సో నేను మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ షాట్లో. ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి గిట్లా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ స్టోరీలో అవెంజర్స్ అందరూ ఏదో తెలియని కారణం వల్ల జాంబీస్ లాగా అయిపోతారు. వాళ్ళు మనుషులని ఇంకా సూపర్ హీరోస్ని తిననీకి ట్రై చేస్తారు. మిగిలిన సూపర్ హీరోస్ అందరూ జాంబీస్ని చంపడానికి ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లో మొత్తం ఫెయిల్ అయిపోతుంది. మిగిలిన కాస్త సూపర్ హీరోస్కి ఇట్లా జాంబీస్ లాగా అయిపోతారు. అయితే టోనీ స్టార్క్ వేరే యూనివర్స్కి వెళ్ళేటట్టుగా ఒక మిషన్ని తయారు చేస్తాడు. అది ఇంకా యాక్టివేట్ కాకముందే అక్కడికి ఫ్యాంటాస్టిక్ ఫోర్ వచ్చేసి టోనీ స్టార్క్ని కూడా జాంబీ లాగా చేసేస్తారు. దీని తర్వాత నిక్ ఫ్యూరీ అక్కడున్న టెలిపోర్ట్ మెషిన్ని తీసుకెళ్ళిపోయి వేరే సూపర్ హీరోస్తో కలిసి దాన్ని బ్రేక్ చేస్తాడు. దీంట్లో నిక్ ఫ్యూరీ గెలుస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో జాంబీస్ నిక్ ఫ్యూరీని మొత్తం తినేసి వేరే సూపర్ హీరోస్ని ఇట్లా జాంబీస్ లాగా చేస్తారు. ఇప్పుడు మొదలైంది. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది అల్టిమేట్ యూనివర్స్లో 150 మిలియన్ ఇయర్స్ ఎగో. అప్పుడు ఒక పెద్ద టీరెక్స్ థింగ్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. కానీ థింగ్ దాన్ని చూసి ఇలా అంటాడు, రీడ్, నాకు 2 సెకండ్స్ అని చెప్పి దాన్ని ఒక్క గుద్దు గుద్దుతాడు. దాంతో టీరెక్స్ ఎగ్రి గాల్లో ఒక దగ్గరికి వెళ్ళి పడుతుంది. అది అక్కడనే చనిపోతుంది. అయితే అప్పుడు హ్యూమన్ టచ్ ఇలా అంటాడు, థింగ్, నువ్వు ఎలాంటి తప్పు పనులు చేయకు, ఎందుకంటే ఇది మన పాస్ట్. మన పాస్ట్లో ఏ చిన్న తప్పు చేసినా మన మీద చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాడు. దీని తర్వాత మరో ఇద్దరు, రీడ్ అండ్ స్టోమ్, వాళ్ళు 200 మిలియన్ ఇయర్స్ ఎగో వెళ్ళారు. వీరు నలుగురు కలిసి 4 కెమిలన్స్ని పట్టుకొనికే వస్తారు. ఆ దొంగలు వీళ్ళ ఫైల్స్ని దొంగతనం చేసి టైం ట్రావెల్ మిషన్ని తీసుకొని టైం ట్రావెల్ చేస్తారు. అందుకే వీళ్ళు ఇట్లా టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తారు. లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసి ఆ 4 దొంగల్ని పట్టుకుంటారు. ఆ 4 దొంగలు ఇలా అంటారు, వాళ్ళు ఒక చాపను పట్టుకొని ఇలా అంటారు, ఏ, మాకు $10 మిలియన్ ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో ఫస్ట్ లివింగ్ బీని చంపేస్తాం అని అంటారు. ఎందుకంటే అదే ఈ ప్రపంచంలో ఫస్ట్ జీవి, దాన్ని చంపేస్తే ఇంకా లైఫ్ అనేది ఉండదు. కానీ రీడ్ ఇంకా స్టామ్ వాళ్ళ మాటలు వినిపించుకోకుండా వాళ్ళ 4 పట్టుకొని ప్రజెంట్ టైంకి వచ్చేస్తారు. ఇక్కడ అవెంజర్స్ అంటే ఈ యూనివర్స్లో అల్టిమేట్స్ అని అంటారు. అల్టిమేట్స్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే కెప్టెన్ అమెరికా ఇలా అంటాడు, ఎలా ఉంది, అంతా బాగానే ఉందా? అయితే హ్యూమన్ టచ్ ఎలా అంటాడు, కెప్టెన్, నువ్వేం వరీ కాకు, అంత బాగానే ఉంది అని అంటాడు. ఫ్రెండ్స్, మీరు ఎవరు దీన్ని చూసి కన్ఫ్యూజ్ కాకండి, ఇది అల్టిమేట్ యూనివర్స్. ఈ యూనివర్స్లో అందరూ చాలా యంగ్, ఇంకా చాలా మెచ్యూర్డ్ పీపుల్. మన మెయిన్ ఎర్త్ 616 కన్నా ఈ యూనివర్స్ అనేది చాలా డిఫరెంట్. ఈ యూనివర్స్ అనేది చాలా డిఫరెంట్ యూనివర్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫోర్ వాళ్ళ బిల్డింగ్లోకి వెళ్తారు. అయితే అక్కడ స్టోన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళని చూసి ఇలా అంటాడు, మీ అందరు ఎక్కడికి వెళ్ళిండ్రు? వాళ్ళు జరిగిందంతా చెప్తారు. ఇదంతా విన్న స్టోన్ వాళ్ళ ఫాదర్ చాలా కోపడతాడు. ఇక్కడ స్టోన్ వాళ్ళ ఫాదర్కి రిటిచ్చాను అంటే అంతగా నచ్చాడు. పైగా ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా తిట్టుతాడు. అయితే రెడిరిచ్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, మీ అందరూ ఫస్ట్ సైంటిస్ట్, మీరు సూపర్ హీరోస్ కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి అని తిట్టి రెడిరిచ్ దగ్గరకు వచ్చి నాకు ఒక ప్రామిస్ చేయని అంటాడు. నువ్వు ఇంత కేర్లెస్గా ఉండకు ఎప్పుడు, నీ వల్ల ఎలాంటి ట్రబుల్ చేయనని నాకు ప్రామిస్ చేయని అంటాడు. అయితే రెడిరిచ్ అతను చూసి సరే అని చెప్పి ప్రామిస్ చేస్తాడు. దీని తర్వాత స్ట్రోమ్ అతని దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, హే, ఈరోజు మనం డిన్నర్కి వెళ్దామన్నావుగా, ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది. కానీ రెడిచర్కి ఆ విషయం ఏది గుర్తుండదు. వెంటనే తను అర్థం చేసుకొని ఇలా అంటుంది, నా బాయ్ ఫ్రెండ్ ఇలాంటి వాడు అనుకోలేదు, ఎంత తెలివైన వాడు అనుకున్నా, కానీ ఇలా మర్చిపోయేటోడు అనుకోలేదు నేను అని తిట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక కొత్త వాయిస్ అనేది వినబడుతుంది, ఫస్ట్ ఫైట్ అని అడుగుతాడు. అయితే ఈ రెడిచర్ ఇలా అంటాడు, కాదు అని. అయితే కొత్త వాయిస్ ఇలా అంటాడు, 1 వరకు నీతో మాట్లాడదు, 2 వరకు నీ మీద కోపంగా ఉంటుంది, దాని తర్వాత నువ్వు కిసేసి మంచిగా చేసుకో అని అంటాడు. ఇదంతా అనేది ఎవరో కాదు, వేరే యూనివర్స్కి చెందిన రెడిచర్ యొక్క హోలోగ్రామ్. అయితే ఈ రెడిచర్ అతను అడుగుతాడు, నీ దగ్గర ఉన్న పిల్లవాడు ఏవు? ఆ రెడిచర్ అంటాడు, ఇతను నా కొడుకు. అయితే అంత చక్కగా ఉంటే మీ ఇద్దరికి ఇట్లా ఒక ఇద్దరు పిల్లలు పుడతారు, ఒక మగ పిల్లడు, ఒక ఆడపిల్ల. వాళ్ళ పేర్లు ఫ్రాంక్లిన్, ఇంకా వారియెల్లా. అయితే వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళ యూనివర్స్లో ఎలా ఉంది, వీరి యూనివర్స్లో ఎలా ఉంది అనేది.
వేరే యూనివర్స్లో ఉన్న రెడ్ రీచర్ ఈ అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న రెడ్ రీచర్కి కొన్ని పోర్టల్ డివైస్ని ఎలా చేయాలో అనేది చెప్తాడు. దీంతో అతను కూడా ఒక డివైస్ని తయారు చేస్తాడు సేమ్ టోనీ స్టార్క్ లాగానే. నువ్వు ఈ టెలిపోర్ట్ మెషిన్ యూజ్ చేసి ఖచ్చితంగా ఒకసారి మా యూనివర్స్కి రా అని అడుగుతాడు. అయితే ఇతను ఇట్లా సరే అని చెప్పి వెళ్దామని ఆ టెలిపోర్ట్ మెషిన్ దగ్గరికి వెళ్తాడు. అయితే వేరే యూనివర్స్ ఉన్న రెడ్ టీచర్ ఇలా అంటాడు, నువ్వే కాదు ఇంకా చాలామంది రెడ్ టీచర్లు మన యూనివర్స్కి వచ్చారు, నువ్వు కూడా రా అని చెప్తాడు. దీంతో అతను ఎంతో ఎగ్జైట్మెంట్గా అయ్యి వాళ్ళ యూనివర్స్లోకి వచ్చేస్తాడు. అయితే ప్రతి రెడ్ టీచర్ ఆ యూనివర్సిటీలోకి వెళ్తాడు, అక్కడ అతనికి ఏది కనబడదు. అంతేకాకుండా ఆ చోటు మొత్తం పగిలిపోయి ఉన్నాయి, అక్కడ ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టుగా ఉంది. అడ్జస్ట్ రెడ్ టీచర్ ఎక్కడున్నావు అని అనుకుంటా అతను బిల్డింగ్కి వెళ్ళి బయటికి వస్తాడు. అయితే ఎప్పుడైతే అతను బయటికి వస్తాడో అతను షాక్ అయిపోతాడు, ఎందుకంటే అతను ముందర మొత్తం ఎన్నో డెడ్ బాడీస్ సగం సగం కట్ చేసి పడి ఉన్నాయి, మొత్తం డిస్ట్రక్షనే ఉంది అక్కడ. అసలు ఇదంతా ఏంటో అనేది అతనికి అర్థం కావట్లేదు. అయితే వెనక నుంచి నలుగురు వస్తారు, ఆ నలుగురు ఎవరో కాదు ఫ్యాంటాస్టిక్ ఫోర్. వాళ్ళు రెడ్ టీచర్తో ఇలా అంటాడు, నీకు ఎప్పుడైనా గట్టిగా కరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇది చూసిన రెడ్ టీచర్ ఎంతో షాక్ అవుతాడు. అయితే ఈ రెడ్ టీచర్ ఇలా అంటాడు, ఎలా అయింది ఇదంతా, మీకు అసలు ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు జాంబీ రెడ్ టీచర్ ఇలా అంటాడు, ఇదంతా స్టార్ట్ అయింది ఒక పింక్ కలర్ క్లౌడ్ వల్ల. ఆ పింక్ కలర్ క్లౌడ్ ఒక వ్యక్తి కిందకు వచ్చి పడతాడు, దాని ఇన్వెస్టిగేషన్ చేయనీకే అవెంజర్స్ అక్కడికి వస్తారు. అయితే ఎప్పుడైతే అవెంజర్స్ అక్కడికి వస్తారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అక్కడికి వచ్చింది ఎవరో కాదు జాంబీ సెంట్రీ అని. అయితే జాంబీ సెంట్రీ ఒకసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్ఫెక్ట్ చేసేస్తాడు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల 2 రోజుల్లో ప్రపంచం మొత్తం నాశనమయ్యేంత అయిపోయింది, అందరూ సూపర్ హీరోస్ జాంబీస్ లాగా మారిపోతారు. అయితే అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న రెడ్ టీచర్ ఇలా అంటాడు, అయితే నాతో ఏం పని? అయితే జాంబీ రెడ్ టీచర్ ఇలా అంటాడు, మా యూనివర్స్లో ఫుడ్ అనేది అయిపోయింది, అయితే మల్టీవర్స్లోకి వెళ్ళి అన్ని ప్రపంచాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ తినేస్తా అని అంటాడు. అయితే అల్టిమేట్ యూనివర్స్లో ఉన్న రెడ్ టీచర్ అక్కడ నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. అయితే అక్కడ నుంచి బయటికి వచ్చి మళ్ళీ న్యూయార్క్ సిటీని చూస్తాడు. అయితే అక్కడ మొత్తం డిస్ట్రక్షనే అతనికి కనబడుతుంది. అయితే అప్పుడే సడన్గా స్పైడర్మ్యాన్ అతని మీద అటాక్ చేస్తాడు. అయితే రెడ్ టీచర్ స్పైడర్మ్యాన్ చూసి షాక్ అవుతాడు. స్పైడర్మ్యాన్తో అందరూ జాంబీస్ అక్కడికి వస్తారు, వాళ్ళందరూ రెడ్ టీచర్ని చూసి నాకు కావాలి నేను తింటా అని అంటాడు. అయితే రెడ్ టీచర్ స్పైడర్మ్యాన్ యొక్క వెబ్లో ఇరుక్కుపోయి ఏమీ చేయలేకపోతున్నాడు. అయితే అందరూ సూపర్ జాంబీస్ అతని తిన్నకే దగ్గరికి వచ్చేస్తారు. ఇక రెడ్ టీచర్ అతను ఏమీ చేయలేడేమో అని అనుకుంటాడు, ప్లీజ్ నన్ను వదిలేనే అని అంటాడు. అయితే అప్పుడే వెనక నుంచి ఒక బిల్డింగ్ని పలగొట్టుకుంటా ఒకరు వస్తారు, అతనే జాంబీ హల్క్ ఇలా అంటాడు, హల్క్కి తెలుసు పుట్టోళ్ళందరూ ఆకలితో ఉన్నారని, కానీ మీకు తెలీదు హల్క్ మీ అందరికన్నా చాలా ఆకలితో ఉన్నాడు, ఈ పుట్టోడు హల్క్కి కావాలి అని అతను పట్టుకొని తినేయాలని చూస్తాడు. అయితే అప్పుడే ఒక పెద్ద ట్రక్ అనేది హల్క్ మీదకి వచ్చి పడుతుంది. అయితే సూపర్ హీరోస్ అందరూ నొక్కనొక్కని చూసుకొని ఇలా అంటారు, వెళ్ళండరే వెళ్ళిపోండి. అప్పుడు మనం చూస్తున్నాం గాల్లో ఎన్నో కార్స్ అనేవి గాల్లో ఎగురుతున్నాయి, వాళ్ళందరి మీద ఒక్కసారిగా పడిపోతున్నాయి, అన్ని కాళ్ళు పేలిపోయి ఒక పెద్ద డిస్ట్రక్షన్ అవుతుంది, దీంట్లో చాలా సూపర్ జాంబీస్ అనేది చనిపోతారు. అయితే ఒక వ్యక్తి రెడ్ టీచర్కి చేయి చూపించి ఇలా అంటాడు, నాతో రా, నాకు తెలుసు నువ్వు చాలా భయపడుతున్నావని, కానీ ఈ టైంలో నేను ఒక్కనే నీకు హోప్ని, ఇప్పుడు మనం చూస్తున్నాం మ్యాగ్నెట్ అని.